ఫ్రెండ్స్ ఇప్పుడు చూద్దాం పశ్చిమ కనుమలు అంటే ఈ ద్వీపకల్ప పీఠభూమికి వెస్ట్లో ఉంటే అంటే పశ్చిమ కనుమలు అంటాం పశ్చిమ కనుమ అంటే ఇది వెస్టర్న్ ఘాట్స్ అంటారు ఇంగ్లీష్లో అంటే చైన్ అంటే పర్వతాల సముదాయం అన్నమాట ఇవి వీటిని పురాణాల్లో సహ్యాద్రి పర్వతాలు అంటారు పురాణాలలో అంటే ఓల్డ్ నేమ్ పురాణాలు పురాణాలలో మనం ఏమంటాం సహ్యాద్రి పర్వతాలు అంటాం పురాణాలలో పశ్చిమ కనుమలను ఏ పేరుతో పిలుస్తారు సహ్యాద్రి పర్వతాలు ఎగ్జాంపుల్ ఏమంటాడు ఈ క్రింది వాటిలో వీటిని సహ్యాద్రి పర్వతాలు అంటారు అంటాడు సో పశ్చిమ కనుమలు అంటారా తూర్పు కనుమలు అంటారా వింధ్యా సత్పురన్ అంటారా హిమాలయస్ అని అంటారా అంటాడు సహ్యాద్రి పర్వతాలను దేనింటాం పశ్చిమ కనుమలు అంటాం అన్నమాట ఇది మనకి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ యునెస్కో గుర్తించిందనమాట యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించింది అంటే ఇక్కడ జీవ వైవిధ్యం ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని గుర్తించింది ఇవి 1600 కిలోమీటర్లు 1600 కిలోమీటర్స్ ఇటు గుజరాత్ నుంచి కేరళ వరకు ఎన్ని రాష్ట్రాలు మొత్తం 6 రాష్ట్రాలు తమిళనాడు కేరళ కర్ణాటక గోవా మహారాష్ట్ర గుజరాత్ 6 రాష్ట్రాలలో మనకి దీన్ని ఇవి డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయన్నమాట సో ఎన్ని రాష్ట్రాలు డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయి 6 రాష్ట్రాలు ఇది యూపీఎస్సీలో అడిగాడు ఒకసారి క్వశ్చన్ మీరు చూసుకోండి వరల్డ్ పేపర్స్ అంటే పశ్చిమ కనుమలు ఎన్ని రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి 6 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయన్నమాట అటు గుజరాత్ నుంచి కేరళ వరకు తమిళనాడు కూడా అదేంటి తమిళనాడు ఇటు ఉంటుంది కదా తమిళనాడు ఇలా ఉంటుంది ఇటు కూడా వస్తుంది చూడండి ఒకసారి అటు తూర్పు కనుమల్లో ఉంది తమిళనాడు పశ్చిమ కనుమల్లో కూడా ఉంది కర్ణాటక తమిళనాడు రెండింటిలో ఉంటాయన్నమాట ఓకే సో ఇప్పుడు మన టాపిక్ పశ్చిమ కనుమలు దీన్ని సహ్యాద్రి అంటారు మరి ఇవి ఏ రాకుతో ఏర్పడ్డాయి చార్నోకైట్ అలాగే ఖండోలైట్ చార్నోకైట్ ఖండోలైట్ అనే ఒక రాయితోటి ఏర్పడ్డాయి పశ్చిమ కనుమలు ఏ రాయితో ఏర్పడ్డాయి చార్నోకైట్ ఖండోలైట్ అనే రాతి శిలలతో ఏర్పడ్డాయి అన్నమాట ఒక కంటిన్యూస్ సముదాయం అనేది ఈ విధంగా మనకి కంటిన్యూస్ సముదాయం అన్నమాట ఇవన్నీ కొండ పర్వతాలు ఇవంతా కంటిన్యూస్గా ఒక చైన్లో ఉంటుంది 1600 కిలోమీటర్లు పొడవు చూడండి ఓకే రోహా ఇది మహారాష్ట్రలో ఉంది రోహా మహారాష్ట్రలో ఉంది ఈ రోహా నుంచి మంగళూరు ఎక్కడ ఉంది కర్ణాటకలో ఉంది మంగళూరు కర్ణాటక సో రోహా నుండి మంగళూరు కర్ణాటక వరకు 760 కిలోమీటర్లు కొంకణ్ రైల్వే వ్యవస్థ ఉంది కొంకణ్ రైల్వే ఈ కొంకణ్ రైల్వే వ్యవస్థ అనేది మనం చూస్తే రోహా టు కర్ణాటక మంగళూరు వరకు విస్తరించి ఉంది ఎన్ని కిలోమీటర్లు 760 కిలోమీటర్లు సో కొంకణ్ రైల్వే ఎక్కడుందంటే పశ్చిమ కనుమల్లో ఉంది మరి కొంకణ్ రైల్తో సంబంధం ఉన్న రాష్ట్రాలు ఎన్ని అంటే ఒకటి మహారాష్ట్ర 2 గోవా 3 కర్ణాటక మరి కేరళతో ఎటువంటి సంబంధము లేదు ఈ 3 రాష్ట్రాలే కొంకణ్ రైల్వేని కలిపేవన్నమాట ఓకే సీ ఫ్రెండ్స్ ఈ పశ్చిమ కనుమల రక్షణ కోసం మాధవ్ గాడ్గిల్ కమిటీని మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అంటే పర్యావరణ మంత్రిత్వ శాఖ మరియు ఫారెస్ట్ వీళ్ళు మాధవ్ గాడ్గిల్ కమిటీ వేశారు ఆయనకు రిపోర్ట్ ఇచ్చాడు అది సాధ్యాసాధ్యాలపైన ఇంకో కమిటీ వేశారు కస్తూరి రంగన్ కమిటీ అంటే పశ్చిమ కనుమల యొక్క రక్షణ పైన వేసిన 2 కమిటీలు ఏవి అంటే ఒకటి మాధవ్ గాడ్గిల్ కమిటీ కస్తూరి రంగన్ కమిటీ అన్నమాట అదేవిధంగా ఈ కమిటీలు ఇచ్చిన తీర్పుని అంటే ఏదైతే ఆ రిపోర్ట్ ఇచ్చారో అమలు చేయలేకపోయారో దీని పర్యవేక్షణ 2017లో మనం చూసాము వరదలు వచ్చే కర్ణాటకలో కేరళలో కూడా చాలామంది చనిపోయారు ఎంతో లాస్ జరిగింది అదేవిధంగా మనకి కాళీ టైగర్ రిజర్వ్ దీంట్లో అనేక వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఉన్నాయి ఈ పశ్చిమ కనుమల్లో కాళీ టైగర్ రిజర్వ్ కర్ణాటకలో ఉంది ఇదే పశ్చిమ కనుమల్లో ఇందిరాగాంధీ టైగర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ తమిళనాడులో ఉంది కాళీ టైగర్ రిజర్వ్ ఏమో కర్ణాటకలో ఉంది ఇందిరాగాంధీ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఏమో వన్యప్రాణి సంరక్షణ కేంద్రం వైల్డ్ లైఫ్ శాంక్చురీ అంటే తమిళనాడులో ఉంది తట్టికాడ్ పక్షి సంరక్షణ కేంద్రం తట్టికాడ్ ఇది కేరళలో ఉంది తట్టికాడ్ కేరళలో ఉంది అలాగే పెప్పర వైల్డ్ లైఫ్ శాంక్చురీ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఇది కూడా కేరళలో ఉంది పెప్పర కేరళలో ఉంది తట్టికాడ్ పక్షి సంరక్షణ కేంద్రం కేరళలో ఉంది సత్యమంగళం చాలా ఇంపార్టెంట్ వీరప్పన్ ఏరియా అన్నమాట ఇది తమిళనాడులో ఉంది సత్యమంగళం వన్యప్రాణి సంరక్షణ కేంద్రం తమిళనాడు సత్యమంగళం గంధపు చెక్కలకు పాపులర్ ఇక్కడ ఓకే అలాగే పుష్పగిరి కర్ణాటకలో ఉంది పుష్పగిరి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం కర్ణాటక అలాగే సోమేశ్వర వన్యప్రాణి సంరక్షణ కేంద్రం కర్ణాటకలో ఉంది ఇదే పశ్చిమ కనుమల్లో పరాంబికలం కేరళలో ఉంది చాలా ఇంపార్టెంట్ ఇది యూపీఎస్సీకి వచ్చిన ఇంతకుముందు
పరాంబికులం. ఈ పరాంబికులం ఈ వన్యప్రాణి సంరక్షణ కేంద్రము కేరళలో ఉంది. బందీపూర్, బందీపూర్ మన కర్ణాటకలో ఉంది. టైగర్ రిజర్వ్ కూడా అది, బందీపూర్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం కర్ణాటకలో ఉంది. ఇవన్నీ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవన్నీ పశ్చిమ కనుమలలో ఉన్నాయన్నమాట. రెండు కమిటీలు, ఇవన్నీ కూడా వైల్డ్ లైఫ్ శాంక్చురీస్. ఓకే సి ఫ్రెండ్స్, మనకి ఈ పశ్చిమ కనుమలలో కొన్ని పాసెస్ కనుమలు ఉన్నాయి. దాంట్లో తాల్ఘాట్, తాల్ఘాట్ అంటాం, లేదా కాసరఘాట్, లేదా తుల్ఘాట్. కాసరఘాట్ కాసర అనే ఏరియాలో ఉంది కాబట్టి కాసరఘాట్ అంటాం. ఈ తాల్ఘాట్ ఏం చేస్తుందట, ముంబాయి నాసిక్ మార్గాలను కలుపుతుందన్నమాట. చాలా ఇంపార్టెంట్. ఇది ముంబాయి నాసిక్ మార్గాలను కలిపే పశ్చిమ కనుమల్లో ఆ కనుమను ఏ పేరుతో పిలుస్తారు, తాల్ఘాట్ అని పిలుస్తాం అన్నమాట. చూడండి మహారాష్ట్రలో తాల్ఘాట్ ఎంత మహారాష్ట్ర స్టేట్. అలాగే బోర్ఘాట్, తెలుగులో రాస్తాను, ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో రాస్తాను బోర్ఘాట్. ఇది ముంబాయి పూణే మార్గాన్ని కలుపుతుంది. ముంబాయి పూణేని కలిపే మార్గాన్ని బోర్ఘాట్ అంటాం. ముంబాయి నాసిక్ని కలిపే మార్గాన్ని తాల్ఘాట్ లేదా కాసరఘాట్ లేదా తుల్ఘాట్ అంటారు. అలాగే ఇది సౌత్లో పాల్ఘాట్, తమిళనాడు కేరళను కలుపుతుంది. తమిళనాడు కేరళ రెండు కింది కలిపే మార్గాన్ని ఏమంటాం మనం, పాల్ఘాట్ అంటాం. ఈ మూడు కూడా ఎక్కడ ఉన్నాయి మనకి, పశ్చిమ కనుమలలో ఉన్నాయి. మూడింట్లో చాలా ఇంపార్టెంట్, ఒకటి ఇస్తాడు గ్యారంటీగా. పాల్ఘాట్ అనేక సార్లు వచ్చింది ఎగ్జామ్లో. తమిళనాడు కేరళను కలిపే మార్గాన్ని ఏ పేరుతో పిలుస్తారు, పాల్ఘాట్ అని పిలుస్తాం. ఓకే ఈ ఫ్రెండ్స్, మనం చూస్తే మహారాష్ట్రలో ఇదంతా మహారాష్ట్ర. పశ్చిమ కనుమల్లో ఎత్తైన శిఖరం కలుసుబాయి, ఇది 1646 మీటర్స్. మహారాష్ట్రలో పశ్చిమ కనుమల్లో ఎత్తైన శిఖరం కలుసుబాయి. తర్వాత సాల్వేర్ 1567 మీటర్లు. ఆ తర్వాత మహాబలేశ్వర్ 1439 మీటర్లు. ఇక్కడే మనకి కృష్ణా రివర్ జన్మించింది. కృష్ణ అనేది ఎక్కడ జన్మించింది అంటే మనకి మహాబలేశ్వర్. అలాగే హరిశ్చంద్ర ఘాట్ 1424 మీటర్స్. సో ఇవి ఇవన్నీ కూడా ఎత్తైన శిఖరాలు మహారాష్ట్రలో. ఏ స్టేట్లో ఉన్నాయి ఇవన్నీ కూడా, మహారాష్ట్రలో ఉన్నాయి. పశ్చిమ కనుమల్లో ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి, పశ్చిమ కనుమల్లో ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్ చూడండి, ఈ ఫిగర్ చూడండి ఒకసారి. ఇవేమో పశ్చిమ కనుమలు, ఇవేమో తూర్పు కనుమలు, ఈ మధ్యలో ద్వీపకల్ప పీఠభూమి. పశ్చిమ కనుమల్లో సిరీస్గా ఉంది, అంటే అవిచ్ఛిన్నం, విచ్ఛిన్నం కాదు, కంటిన్యూస్గా ఉన్నాయి కొండలు. అలాగే తూర్పుని మాత్రం విభజించబడి ఉన్నాయి, అంటే తూర్పు కనుమలు కట్ అవుతూ ఉంటాయి మధ్య మధ్యలో. మీరు మద్రాసులో ట్రైన్ ఎక్కితే, కలకత్తా వెళితే మధ్యలో ఈ కొండలు వస్తే పోతుంటాయి, వస్తుంటే పోతుంటాయి అన్నమాట. అంటే అవిచ్ఛిన్నం, విచ్ఛిన్నం, అవిచ్ఛిన్నం అన్నమాట. ఇప్పుడు ఈ పశ్చిమ కనుమలు, ఈ తూర్పు కనుమలు కలిసే ప్రదేశమే ఇదే ప్రదేశం. అది ఈ ప్రదేశాన్ని నీలగిరి కొండలు అంటాం. అంటే తూర్పు కనుమలు పశ్చిమ కనుమల్ని కలిపే ప్రదేశం ఏది, నీలగిరి కొండలు తమిళనాడు. అక్కడి నుంచి కిందకి తీసుకుంటే ఇవి కొండలే, ఇవి కొండలే తూర్పున, ఇది కొండలే మనకి దక్షిణన, ఇవన్నీ కొండలే. ఇవి సెపరేట్గా నేర్చుకుందాం. అయితే తూర్పు కనుమలకి పశ్చిమ కనుమలకి మధ్యలో ఏముంది అంటే ద్వీపకల్ప పీఠభూమి ఉందన్నమాట. ఓకే సో ఇది మనకి ఫిగర్ అనమాట, ఈ విధంగా వస్తుంది. ఈ తూర్పు కనుమలు చూద్దాం నెక్స్ట్ వీడియోలో. ప్రస్తుతం ఈ కొండలు ఏంటి, ఈ కాన్సెప్ట్ ఏంటో తెలుసుకోదు. ఈ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. నీలగిరి కొండలు అంటే మనకి పశ్చిమ కనుమలు, పశ్చిమ కనుమలు, తూర్పు కనుమలు మనం చూస్తే ఇది పశ్చిమ కనుమలు, ఇది తూర్పు కనుమలు. వెస్టర్న్ ఘాట్స్ ఈస్ట్ నీలగిరి కొండల దగ్గర కలుస్తున్నాయని చెప్పుకున్నాం కదా. వీటిని బ్లూ మౌంటైన్స్ అంటాం. ఈ నీలగిరి కొండలు తమిళనాడులో ఉన్నాయి. బ్లూ మౌంటైన్స్ అంటారు వీటిని. ఏమంటాం మనం, బ్లూ మౌంటైన్స్, బ్లూ మౌంటైన్స్ అంటాం. బ్లూ మౌంటైన్స్, బ్లూ మౌంటైన్స్ అంటారు. ఈ నీలగిరి కొండల్లో దొడ్డబెట్ట, దొడ్డబెట్ట ఎత్తైన శిఖరం అన్నమాట. ఇది ఒక శిఖరం, శిఖరం, ఎత్తైన శిఖరం. ఇది 2637 మీటర్ల ఎత్తు, 2600 దొడ్డబెట్ట. సో దొడ్డబెట్ట మనకి 2637 ఎత్తైన శిఖరం నీలగిరి కొండల్లో. ఇక్కడే ఊటీ ఉంటుంది, ఉదకమండలం అంటాం. ఊటీ దీన్ని ఉదకమండలం అంటున్నాం, ఉదకమండలం, ఉదకమండలం. ఊటీ లేదా ఉదకమండలం దేంట్లో పాటు, నీలగిరి కొండల పాటు, తమిళనాడులో ఉంది. ఓకేనా. ఇక పళని కొండలు, ఇది కూడా తమిళనాడే, పళని కొండలు. ఇప్పుడు ఇక్కడ కొడైకెనాల్, కొడైకెనాల్ షూటింగ్ స్పాట్ అనమాట. కొడైకెనాల్, కొడైకెనాల్ ఎక్కడుంది, పళని కొండల్లో ఉంది కొడైకెనాల్. ఓకే మరి అనయమలై కొండలు ఇవి ఎక్కడున్నాయి, ఇవి కేరళలో ఉన్నాయి. కేరళ ఇక్కడ
మనం చూస్తే అనయముడి అనయముడి ఈ అనయముడి 2695 మీటర్ల ఎత్తు. అనయముడి దక్షిణ భారతదేశంలో ఎత్తైన శిఖరం ఇది. సౌత్ ఇండియాలోనే హయ్యెస్ట్ ఎత్తైన శిఖరం అనయముడి కేరళ. అనయముడి ఏట దక్షిణ భారతదేశంలో ఎత్తైన శిఖరం అనయముడి కేరళ. దక్షిణ భారతదేశంలో ఎత్తైన శిఖరం పేరేంటి? అనయముడి కేరళ. అనయమలై కొండల్లో ఉంది. అలాగే కార్డమమ్ అని యలగిరి కొండలు ఇది తమిళనాడులో ఉన్నాయి. ఇప్పుడు ఇవి దక్షిణాగ్రాన ఉన్న దక్షిణాగ్రాన ఉన్న ఆఖరి కొండలు ఇవే. ఆఖరి కొండలు దక్షిణాగ్రాన ఉన్న కొండలు. ఇక తర్వాత వాటరే కొండలు లేవు. దక్షిణాగ్రాన ఉన్న పాయింట్ ఏది? ఇందిరా పాయింట్. అది పాయింట్, ఇది కొండలు. ఇవి చాలా ఇంపార్టెంట్ అయ్యా. ఇప్పుడు నీలగిరి కొండలు తమిళనాడే, పళని కొండలు తమిళనాడే, కాడమమ్ ఆరు యలగిరి కొండలు తమిళనాడే, బట్ అనయమలై కొండలు మాత్రం కేరళ. చూడండి, దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? సో ఇక్కడ మరి ఈ యొక్క నీలగిరి కొండల్లో ఈ ఒక జాతి ఉంటారు, ట్రైబల్స్ అన్నమాట. ట్రైబల్స్ వాళ్ళే తోడాలు ఎక్కువగా వెళ్ళే ఉంటారు. నీలగిరి పర్వత పాదాల్లో నీలగిరి పర్వత కొండల్లో ఉండే ట్రైబల్స్ నేమ్ ఏంటంటే తోడాలు అన్నమాట. ఓకేనా? సో ఇవి ముఖ్యంగా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ వస్తుందమ్మా, చాలా ఇంపార్టెంట్. ఓకేనా? అర్థమైంది కదా కాన్సెప్టు. ఓకే, ఇప్పుడు మీరు చూస్తే ఇది నెక్స్ట్ చెప్తాను మీకు, ఇది ఒకసారి చూడండి. ఇది చూడండి, ఇది నీలగిరి, ఇది కేరళ అనయమలై, ఇది కార్డమమ్, ఇది పళని హిల్స్. ఇది మనకి నేర్చుకున్నది. ఇవేమో మనకి పశ్చిమ కనుమలు, ఇవేమో తూర్పు కనుమలు అన్నమాట. సో నీలగిరి హిల్స్, అనయమలై హిల్స్, పళని హిల్స్, కార్డమమ్ హిల్స్. సో ఇవి ముఖ్యంగా మనకి మన ఇండియాలో ఉండే ఈ వెస్ట్ పశ్చిమ కనుమల గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నమాట. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇది 10 హాటెస్ట్ బయోడైవర్సిటీ హాట్స్పాట్స్లో మనకి ఇది వన్ ఆఫ్ ది హాట్స్పాట్ పశ్చిమ కనుమలు. ఇది యునెస్కో హెరిటేజ్ సైట్ 2012 గుర్తించింది. ఈ మొత్తం ఇదంతా కూడా 2012 యునెస్కో గుర్తించడం జరిగిందనమాట. ఓకే, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్, దీని హెడ్ క్వార్టర్ ప్యారిస్లో ఉంది. ప్యారిస్లో ఉందన్నమాట. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ అంటారు ఇంగ్లీష్లో, ప్యారిస్లో ఉంది. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో ఉందన్నమాట. వీళ్ళు గుర్తించారు 2012. సో పశ్చిమ కనుమలు ఎప్పుడు గుర్తించబడ్డాయి? వారసత్వ సంపదగా 2012 అన్నమాట. ఓకే, మీకు రూపా ఏఎస్ అకాడమీ ఏదైతే ఈ కోర్సు పెట్టామో 6 నెలలు 1 ఇయర్, ఇవి వీడియోస్ రోజు అప్లోడ్ చేస్తున్నాం. ఒక క్రమ పద్ధతిలో అప్లోడ్ చేస్తున్నాం మేము, హర్రీ బరీ లేకుండా. ఈ కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో హర్రీ బరీ ఏమీ లేదు. అయితే ప్రతి టాపిక్ కూడా చాలా డెప్త్గా ఇన్డెప్త్ అనాలిసిస్ చేస్తున్నాను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎగ్జామ్ ఓరియంటేషన్లో. మీకు ఆ వీడియోస్ అన్నీ ఒకేసారి రాలేదంటే రావు, ఎందుకంటే రోజు ఒక 4 గంటలు చెప్తున్నాను, 2-3 వీడియోస్ వస్తాయి. అవి నెమ్మదిగా మీరు కూడా అలాగే చూసుకోవచ్చు. అన్ని వీడియోలు ఒకసారి చూస్తే నీకు అర్థమే కాదు. ప్రతి వీడియోని మీకు విజువల్గా చూపిస్తూ అదేవిధంగా ఎక్కడ ఏ పాయింట్ ఉందో చెప్పడం జరుగుతుంది అన్నమాట. కాబట్టి ఒక క్రమ పద్ధతిలో మీకు ఏవైతే జనరల్ స్టడీస్లో ఏఈ కానీ ఏడబ్ల్యూ కానీ అటు గ్రూప్స్ కానీ ఎవరైనా ఏం తీసుకున్నా కూడా మీకు ఎక్కువ మార్కులు వచ్చేటట్టు, ఇది ఇంక ఈ మెటీరియల్ తప్ప మీకు ఏది అవసరం లేదు. పీడిఎఫ్ చాలుక మీకు ఏ బుక్స్ మార్కెట్లో కూడా ఇంత అనాలిసిస్ ఇంత డెప్త్ ఉండదు. కావాలంటే చూసుకోవచ్చు, మీ టైం వేస్ట్ తప్ప ఏముండదు. వీడియోలు చూసిన తర్వాత నీకు అర్థమవుతుంది. కాబట్టి దయచేసి మీరు ఈ వీడియోస్ని 10 సార్లు చూడండి, చక్కగా నీట్గా ఈ క్వాలిటీని 10 మందికి చెప్పండి. సో క్రమ పద్ధతిలో వెళ్తున్నాం కాబట్టి మీరు మా మీద ప్రెజర్ పెట్టద్దు. ఎక్కడ ఎప్పుడు ఎలా చెప్పాలో చెప్పుకుంటూ వెళ్తాను రోజుకి. ఇది 6 నెలల కోర్స్ అని చెప్పాము, 3 నెలల్లోనే అయిపోతుంది. ఇంకా 3 నెలలు రివిజన్ చేసుకోవచ్చు 6 నెలలు తీసుకున్న వాళ్ళు. 1 ఇయర్కి అయితే గొడవే లేదు. బట్ ఒక క్రమ పద్ధతిలో వెళ్తున్నాం కాబట్టి మీరు కూడా అలా నేర్చుకుంటే నేర్చుకునేటప్పుడు హర్రీబరీ కాకుండా. ఇప్పుడు ఇదే ప్రాబ్లం పిల్లలతో స్టూడెంట్స్తో ఏంటంటే, మాకు నోటిఫికేషన్ వచ్చే వరకు రారు వెళ్ళు, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వస్తాడనమాట. వచ్చి 2 నెలలు అయిపోవాలంత ఎట్లా వస్తుందమ్మా? ఇంత యూ సిలబస్, జాగ్రఫీ, సైన్స్, పాలిటీ, హిస్టరీ, ఇన్ని సబ్జెక్ట్స్ నీకు బ్రెయిన్లో ఎక్కడ గుర్తుంటాయి? 5 నిమిషాల క్రితం జరిగిందే గుర్తుండదు. కాబట్టి మేము ఒక ప్యాటర్న్లో, ఒక శాస్త్రీయమైన ప్యాటర్న్లో చెప్తున్నాను నేను. ఒక సబ్జెక్ట్స్ కూడా నేను లెసన్ పెట్టేటప్పుడు ఒకదానితో ఒక లింక్ ఉంటుంది అన్నమాట నా లెసన్స్లో.
సో ఆ విధంగా మీకు లింక్ వల్ల ఒకసారి సబ్జెక్టు అనేక సార్లు రిపీట్ అవుతుంది, అర్థమవుతుంది అనమాట. కాబట్టి మీరు దయచేసి ఇక్కడ మెసేజ్లు పెట్టి మళ్ళీ యాప్లో ఈ అన్ని వీడియోస్ లేవు, అన్నీ ఎలా ఉంటాయండి. సో ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట. అన్ని వీడియోలు చేయడానికి లేటెస్ట్ డేటా అదంతా ఇప్పుడు నేను ఇచ్చేదంతా కూడా. కాబట్టి లేటెస్ట్ డేటా మీకు అర్థమయ్యే విధంగా చక్కగా అటు తెలుగు భాషలో మీకు అర్థమైన పదాలను తెలుగులో కూడా ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి మళ్ళీ తెలుగులో చెప్పి ఇవన్నీ చేస్తూ వెళ్తున్నాం. క్వాలిటీ కూడా చూడండి, మీకు ఆన్లైన్లో చాలా ఉందమ్మా మెటీరియల్. ఇప్పుడు చాలామంది వచ్చేసారు ఆన్లైన్లో, కానీ వాళ్ళకి టీచింగ్కి మన టీచింగ్కి, వాళ్ళ క్వాలిటీకి మన క్వాలిటీకి చాలా తేడా ఉంటుంది. మనం అంతా ఎగ్జామ్ ఓరియంటేషన్లో వెళ్తున్నాం. నాకు వచ్చింది మీకు చెప్పడం కాదు, ఎగ్జామ్ ఓరియంటేషన్లో చెప్పాలి, అది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆ విధంగా ఈ రూపాయి ముందుగా అడుగు వేస్తుంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా నేను ఏదైతే వీడియోస్ పెడుతున్నానో అవి రోజు కూడా రెండు మూడు వీడియోస్ని తప్పకుండా చూడండి. ఆ పీడిఎఫ్ ఉంది, దాన్ని నోట్స్ రాసుకుంటే రాసుకోండి, లేకపోతే పీడిఎఫ్ని చూసుకోండి ఒకసారి, సరిపోతుంది ఏమో. సో కాబట్టి ఎక్కడ కూడా మీకు ఏం కావాలో అన్నీ అందించడమే రూపాయిఎస్ అకాడమీ యొక్క లక్ష్యము. ప్రతి స్టూడెంట్ ఎక్కడ కూడా ప్రతి ఒక్కరి డౌట్స్ ఉన్న అడగండి. సో మీరు ఎవరైతే ఈ యాప్లో రిజిస్టర్ అయ్యారో, రూపా ఆన్లైన్ తెలుగు మీడియం అనే ఒక గ్రూప్ ఉంది, దాంట్లో కూడా మీరు కాల్ చేస్తే గ్రూప్ చేస్తారు మేడం. సో కాబట్టి మేము అక్కడ డౌట్స్ కూడా ఉంటాయి, డౌట్సే రానియకుండా చెప్తున్నాను మీకు కూడా ప్రతి అంశం కూడా. సో కాబట్టి డౌట్స్ వచ్చినా కూడా క్లారిఫై చేస్తాం వెంటనే. జాగ్రత్తగా వీడియోస్ని ప్రెజర్ లేకుండా ఈ మూడు నెలల్లో కంప్లీట్ అయిపోతే కంప్లీట్ సిలబస్ అంతా కూడా ఇంకొక మూడు నెలలు అదనంగా మీరు చూసుకోవచ్చు రిపీట్ చేసుకుని. సో ఈ యొక్క వీడియోస్ రోజు అప్లోడ్ అవుతూ ఉంటాయి. ఏంటన్నా మీరు జాగ్రత్తగా ఈ వీటిని చూసుకొని సరిపోతుంది. ఈ పాండమిక్ సిచ్యువేషన్లో రెండు మూడు నెలలు ఉండేటట్టు ఉంది, పోయేటట్లేదు ఈ కరోనా, రెండు మూడు నెలలు ఉంటుంది, ఈలోగా మనకి సిలబస్ అంతా అయిపోతుంది. ఆ తర్వాత నోటిఫికేషన్లు ఏమైనా కూడా ఓకే, హర్రీ బరీ ఏం వద్దు, నీట్గా వెళ్ళండి, పునాది వేయండి. ఎగ్జామ్ నోటిఫికేషన్ పడితే జాబ్ నీదే ఉండాలి, ఆ విధంగా ప్రిపేర్ కాయండి. ఓకే నన్ను, విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.